దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ విడత పోలింగ్ ముగిసింది. 9 రాష్ట్రాల్లోని 72 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు 4 దశల్లో 373 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిపినట్టయింది. మరో 3 విడతల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. తదుపరి దశ ఎన్నికలు మే 6వ తేదీన నిర్వహిస్తారు. 5వ విడతలో భాగంగా 51 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తీర ప్రాంత ప్రజలను సైక్లోన్ ఫణి వణికిస్తోంది. నేడు ఈ తుఫాను మరింత బలపడి అత్యంత భీకర తుఫానుగా మారవచ్చని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. చెన్నైకి ఆగ్నేయంగా 880 కిలోమీటర్ల దూరంలో సైక్లోన్ ఫణి కేంద్రీకృతమై ఉంది. ఇది ఆగ్నేయ మార్గంలో తన ప్రయాణం కొనసాగిస్తుంది. బుధవారం నుంచి తన దిశ మార్చుకుని ఈశాన్యం వైపు సాగుతుంది. అయితే మే 4 తెల్లవారుజాము వరకు తీరం దాటకపోవచ్చని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 40 మంది తనతో టచ్లో ఉన్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. మోదీ తన వ్యాఖ్యల ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తికి తీరని ద్రోహం చేశారని, ప్రధాని పదవికి మచ్చ తెచ్చారని చంద్రబాబు ట్విట్టర్లో ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిన ప్రధాని ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని, దానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి స్థానిక వ్యాపారి నుంచి 2 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గాంధీ చౌక్ లోని డ్రై ఫ్రూట్ వ్యాపారి దిలీప్ చౌదరి ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు దాడి చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారి చంద్రశేఖర్ రెడ్డితో పాటు అతని డ్రైవర్, మేనేజర్, సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12:30 వరకు సీబీఐ అధికారులు విచారణ జరిపారు. అయితే చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురవటంతో ప్రైవేట్ డాక్టర్తో వైద్యం అందించారు. తమ ముందు మే 4వ తేదీన హాజరు కావాలని సీబీఐ ఇచ్చిన నోటీసులను కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. రుణాల ఎగవేత, నిధుల మళ్లింపు, బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ కంపెనీకి చెందిన 6 గురిపై 2017లో సీబీఐ కేసు నమోదు చేసిందని, అయితే ఆ కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని సుజనా పిటిషన్లో పేర్కొన్నారు. దోషులను గుర్తించడం సీబీఐ బాధ్యత అని, కానీ ఎలాంటి సంబంధం లేకపోయినా తనకు నోటీసులు ఇవ్వటం సరికాదని ఆయన అన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న పోలీసు ఉద్యోగుల పంపిణీపై 2 రాష్ట్రాల డీజీపీల సమావేశం ఎటు తేల్చుకున్నానే ముగిసింది. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, ఏపీ డీజీపీ ఠాకూర్ దీనిపై రాజ్భవన్లో సమావేశమయ్యారు. డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, నాన్ క్యాడర్ ఎస్పీ అధికారులు ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా 650 మంది వరకు ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం కొందరికి ప్రమోషన్లు ఇవ్వటంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల డీజీపీలు తమ సూచనలు, నిర్ణయాలు గవర్నర్కు వివరించినట్లు తెలుస్తోంది. త్వరలో మరోసారి భేటీ అయ్యి తుది నివేదిక కేంద్ర హోంశాఖకు ఆమోదం కోసం పంపనున్నట్లు తెలుస్తోంది.
తిరుమల శ్రీవారి బంగారంపై ఇటీవల కమలానంద భారతి స్వామి చేసిన వ్యాఖ్యలను టీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఖండించింది. టీటీడీ ప్రతిష్ట, ఉద్యోగ సంఘాల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొంతమంది స్వామీజీలు ప్రవర్తిస్తున్నారంటూ వారు మండిపడ్డారు. కమలానంద స్వామి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, స్వప్రయోజనాల కోసం టీటీడీ ఉన్నతాధికారులను విమర్శిస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన ఖరానా మోసగాడిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి కారు, ల్యాప్టాప్, 2 లక్షల నగదు, నకిలీ స్టాంపులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సలాది రామ్ గోపాల్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అనేక మందిని మోసం చేశాడని, దాదాపు 1 కోటి వరకు మోసాలకు పాల్పడ్డాడని డీసీపీ అప్పల్నాయుడు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పేర్లతో అతను మోసాలకు పాల్పడుతున్నారని, ఇతనిపై మొత్తం 15 కేసులు ఉన్నాయని, ఇతనితో పాటు రామ్ గోపాల్ భార్య, బాబమరిది, కార్ డ్రైవర్ పై కూడా కేసులు నమోదు చేశామని తెలిపారు. నిందితుడు రామ్ గోపాల్ పై షీట్ ఓపెన్ చేస్తామని డీసీపీ అప్పల్నాయుడు వెల్లడించారు. కాంగ్రెస్ ను టీఆర్ఎస్ లో విలీనం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరిపించాలని హైకోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు ఇవాళ విచారణ జరిపేందుకు ధర్మాసనం అంగీకరించింది. జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక రాజకీయ పార్టీని మరో పార్టీలో విలీనం చేసే వ్యవహారం పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోదని తెలిపారు. తమ వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచాలని పిటిషన్లో పేర్కొన్నారు. బ్రిటన్ రాణి 2 ఎలిజబెత్ చిన్న కోడళ్లు సోఫీ హెలెన్ సోమవారం గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. పీడియాట్రిక్ విభాగంలోని ఎన్ఐసియు ఇంక్యుబేటర్, ప్రీమెచ్యూర్డ్ వార్డులను పరిశీలించారు. డైమండ్ జూబ్లీ ట్రస్ట్ ద్వారా అందుతున్న సేవలను ఆమె అడిగి తెలుసుకున్నారు. నెలలు నిండకుండా పుట్టిన చిన్నారుల తల్లిదండ్రులతో సోఫీ హెలెన్ మాట్లాడారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ హెలెన్ కు ఆసుపత్రిలో అందజేస్తున్న వైద్య సేవలను వివరించారు. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు బెయిల్ అభ్యర్థనను పూణె కోర్టు తిరస్కరించింది. తన మరదలు మరణానంతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తాత్కాలిక బెయిల్ కోరుతూ వరవరరావు పూణె కోర్టును అభ్యర్థించారు. ఒకవేళ వరవరరావుకు బెయిల్ ఇస్తే ఆయన పారిపోయే అవకాశాలు ఉన్నట్లు ప్రాసిక్యూటర్ కోర్టు ముందు వాదించారు. వాదనలు విన్న కోర్టు వరవరరావు బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావుతో పాటు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా కూడా పూణె పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడానికి నిజామాబాద్ జిల్లా నుంచి వెళ్లిన పసుపు రైతులు అక్కడ అడుగడుగునా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. దీంతో నామినేషన్లు వేయటానికి 54 మంది రైతుల్లో కేవలం 25 మంది మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు.
శ్రీలంకలో వరుస పేలుళ్ల నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం బుర్కాలపై నిషేధం విధించింది. వరుస పేలుళ్ల సమయంలో బుర్కా ధరించిన వ్యక్తులు దాడులకు పాల్పడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. దీంతో దేశాధ్యక్షుడు సిరిసేన భద్రతకు సంబంధించి కొత్త చట్టాన్ని రూపొందించారు. ముస్లిం మహిళలు ధరించే బుర్కా, నికాబ్ లాంటి వాటిపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు.